మున్సిపల్ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమైపోయాయి మీకంటే ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక రకంగా మీకంటే ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి అప్పుడు ఆ పంచరత్నాల పేరుతో విడుదల చేసిన మానిఫెస్టో ఇప్పుడేమో 10 వాగ్దానాలు 10 హామీలు ప్రధానంగా మీరు మూసేసిన అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా మళ్ళీ తెరుస్తాము అని చెప్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాయని ఇంకా భ్రమంలో ఉన్నాడని అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయాడు అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అది పంచాయతీలు కావచ్చు లేదంటే మున్సిపాలిటీలు కావచ్చు లేదంటే కార్పొరేషన్లు కావచ్చు లేదంటే రేపు వచ్చేటటువంటి ఎంపీడీసీ జడ్పీడీసీలు కావచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వం చేయాలి ఏం చేస్తాం అనేది నాకు అర్థం కాదు. అట్లా విచిత్రంగా విడ్డూరంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్టుగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం పంచాయతీలకి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మొన్న. మీరు ఎప్పుడైనా చూస్తుంటారా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అనేది? పార్టీ గుర్తులకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. దాంట్లో ఆయన మరి పార్టీని ఇంక్లూడ్ చేసుకొని వచ్చి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మళ్ళీ ఈ రోజు మీరు అన్నారు మున్సిపాలిటీలో మళ్ళీ మేనిఫెస్టో. నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు మేనిఫెస్టో అనే పదం పలకటానికి అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ? 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 650 పైగా హామీలు ఇచ్చారు. దాంట్లో ఏ ఒక్క హామీనన్నా పూర్తిగా నెరవేర్చారా? ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో నుంచి పీకేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొన్న పంచాయతీలకి దాన్ని ఎలక్షన్ కమిషన్ పెండింగ్ లో పెట్టి దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో విడ్డూరంగా అనిపించట్లేదా శేఖర్ గారు? నాకు అర్థం కానీ అదే అంటే మీకు అనిపిస్తుందేమో విడ్డూరంగా, నారా లోకేష్ గారికి అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆయన చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. అధికారంలో లేకపోయినా మున్సిపల్ నిధులతో ఖచ్చితంగా మేము చేయాల్సింది చెయ్యొచ్చు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు అసలు మున్సిపల్ నిధులతో అవసరం లేదు సార్. తెలుగుదేశం పార్టీ మనం దోచుకున్న సొమ్ముతో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, సపరేట్ క్యాంటీన్లు పెట్టేయచ్చు. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 దాకా దోచుకున్న సొమ్ము ఉంది కదా, దాంతో వాళ్ళు సపరేట్ గా ఇప్పుడు అన్నా క్యాంటీనో ఎన్టీఆర్ క్యాంటీనో లోకేష్ క్యాంటీనో ఏదో ఒక పేరు ఇప్పుడు కూడా రన్ చేయొచ్చు కదా. ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళే చెప్తారు కదా, మన ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే అవసరం లేదు, మేము ఎట్లయినా చేస్తాం, మేము రోజు పోరాడుతున్నాం, మేము పోరాడతా ఉన్నప్పుడు మీరు దోచుకున్న సొమ్ము ఉంది కదా, ఇప్పుడు మీరు పెట్టొచ్చు కదా. నియోజకవర్గానికి వచ్చి ఒక క్యాంటీన్ ఎందుకు రన్ చేయబోతున్నారు అంటే మీరు అధికారంలో ఉంటే ప్రభుత్వ సొమ్ముతో చేస్తారు. ప్రభుత్వ సొమ్ము దోచుకొని ఇప్పుడు మేము దాచుకొని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనో లేదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీల కోసమో లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టో రూపంలో ఏదో ప్రజలకు చూపించడానికి మసిపూసి మారేడికాయ చేస్తా ఉంటారు. ఎందుకు మీరు 5 సంవత్సరాల టైంలో అన్నా క్యాంటీన్ వెళ్ళలేదు, చివరి 2-3 నెలలు ఎందుకు పెట్టారు అన్నా క్యాంటీన్ లో మీకు గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మనం అని అంటే చివరి ఎన్నికల మూమెంట్ వచ్చేటప్పటికి అన్నా క్యాంటీన్ అని చెప్పి దాంతో పెద్ద అవినీతి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ ఎంత అవినీతి జరిగిందో మీరు చూసారు. ఇవన్నీ చూసి మీరు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు అయితే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మీరు అధికారంలో రాగానే ఇమీడియట్ గా మీరు చేసిన పని అన్నా క్యాంటీన్ ని చాలా చోట్ల సచివాలయాలుగా మార్చేశారు, వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలుగా. కొన్ని కొన్ని చోట్ల ఏమో ఆప్కో వాళ్ళకి ఇస్తానని కూడా చెప్పారు, ఇంక ఇచ్చారో లేదో మరి ఇంకా తెలియదు నాకు, ఇవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి టైంలో అంటే ఇమీడియట్ గా మీరు తీసుకున్న డెసిషన్ ఒకవేళ ఇప్పుడు ప్రజలకు వస్తున్న సందేహం అనమాట, ఒకవేళ కార్పొరేషన్ లో గెలిస్తే ఆ సచివాలయాల పరిస్థితి ఏంటి? ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ వెనక్కి తెలుగుదేశం పార్టీ తీసుకుని ప్రారంభిస్తుందా, మీరు ఇస్తారా, లేదంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ ఏ మొబైల్ క్యాంటీన్ ఇటువంటి పెట్టుకోవాలా? అసలు ముందు మనం అధికారంలోకి రావాలి కదా. మనం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో, ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏదైతే వాళ్ళ అన్న మున్సిపాలిటీలో 75 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, మహా అయితే ఏదైనా 1-2 మున్సిపాలిటీలు ఏమన్నా గెలవచ్చేమో, అది కూడా ఏదన్నా బొటాబొటికి వస్తే అది కూడా చెప్పలేము. ఎందుకంటే మా అంచనా ప్రకారం 12 కార్పొరేషన్లకు 12, 75 మున్సిపాలిటీలకు 75 మేము గెలవబోతా ఉన్నాం, ఇంకా తెలుగుదేశం పార్టీ గెలిస్తుంది అనే ఆలోచనే లేదు, దాని గురించి మనం ప్రస్తావించడమే వేస్ట్. సచివాలయాల వ్యవస్థలో ఏది ఉందో ఈ ప్రభుత్వ సచివాలయాలు దాని అందరిలో ఆయన నడుస్తూ ఉంటాయి. వాళ్ళు సపరేట్ గా వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టుకుంటారంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఒక చోట మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యారు అనుకోండి పొరపాటున, అతను పెట్టుకోవచ్చు, తప్పేమో దాంట్లో అతను ఆ మున్సిపాలిటీ పనిలో అన్నా క్యాంటీన్ సపరేట్ గా ఏర్పరుస్తాడు, ముందు మున్సిపల్ ఎన్నికలతో ఏర్పాటు చేసుకుంటాడు, చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరు అభ్యంతరం చేసేదే ఉంటది? మీరు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఎందుకు మీరు అన్ని చోట్ల చేయలేకపోతున్నారు అంటున్నప్పుడు, ఇదే మంగళగిరిలో ఇదే నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఎందుకు సొంత డబ్బులతో మరి మీరు అన్నా క్యాంటీనో లోకేష్ క్యాంటీనో చంద్రన్న క్యాంటీనో ఎందుకు పెట్టట్లో? మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మీరు పెట్టొచ్చు కదా. అంటే ఒక క్యాంటీన్ నడిపేంత సత్తా కూడా మీ దగ్గర లేదా? అంటే మీ దగ్గర డబ్బులు లేవా?
మీరు దోచుకున్నారు కదా, ఎందుకు చేయలేదు అంటే, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని ఆడ గెలిపిస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం చేశారు. మమ్మల్ని గెలిపించారు 2014లో, ఎందుకు చేయలేదు మీరు? 2014లో మీరు చేయలేదు కాబట్టే కదా 2019లో మాకు అధికారం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడల్లా కానీ పేదలు 5 రూపాయలకే 5 రూపాయలకే చాలా మంది పేదలు తినే నోటి కాడ ముద్దను కొట్టేసింది వైఎస్ఆర్సీపీ అనే ఒక ముద్ర అయితే మొదటి నుంచి మీ మీద వేశారు. ఇప్పుడు తాజాగా అది కూడా క్లియర్ చేయబోతున్నాం. మళ్ళీ మేము గెలుచుకుంటే స్థానాలు మున్సిపల్లో ఖచ్చితంగా మేము తీసుకొస్తాం అనేది, ఆ మధ్య ఒక ప్రచారం జరిగింది అన్నా క్యాంటీన్కి బదులు రాజన్న క్యాంటీన్ రాబోతుంది అనేది, అటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మీ మీద నోటు కాడ ముద్ద కొట్టేశారు అనే ముద్రను అలాగే ఉంచుకుంటారా? మేము నోటి కాడ ముద్ద కొట్టేయలేదు. ఇంటింటికి ఈరోజు రేషన్ అందిస్తా ఉన్నాం, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా నోటి కాడ కూడు వాళ్ళు సార్, మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ రేషన్ సకాలంలో అందింది మీరు చెప్పండి సార్? రేషన్ దుకాణాల దగ్గర అంటే ఇంటింటికి అందలేదేమో, ఓకే అంటే డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇవ్వలేదేమో, కానీ అప్పుడు రేషన్ ఇవ్వలేదా అని అడుగుతున్నాను. వాళ్ళే చంద్రన్న బజార్ అని చెప్పి బయట రేషన్ బజార్ ప్లేస్ లో వేరే బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పి రేషన్ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. మేము ఈరోజు ఇంటింటికి రేషన్ వెహికల్స్ పెట్టి ఇంటింటికి రేషన్ అందిస్తా ఉన్నాం. మే కాదండి కొట్టగొట్టింది, వాళ్ళు కొట్టారు, కొట్టిందని ఈరోజు మేము దాన్ని సంధించేటటువంటి కార్యక్రమం మేము చేసాం. రెండోది రాజన్న క్యాంటీన్ గురించి మీరు అడిగినప్పుడు ఇదే మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కొంతమంది ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల రాజన్న క్యాంటీన్లు రన్ చేశారు. వాళ్ళు రాజన్న క్యాంటీన్లను పెట్టి ఆ రోజు అందించారు, ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు సక్రమంగా పాలించట్లేదు కాబట్టి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు ప్రభుత్వం సక్రమంగా పాటిస్తా ఉంది, సక్రమంగా పాలిస్తా ఉంది. ఏదైతే సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి నేరుగా అందుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆ క్యాంటీన్ల అవసరం అనేది ప్రజెంట్ లేదు. నిజంగా అవసరం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టింది, అది ఏ పేరుతో పెడతారనేది కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఒకటి నారా లోకేష్ గారు అయితే ఆయన మాటల తోటాలని సంధిస్తున్నారు మీ మీద, అంటే గతంతో పోలిస్తే పెంచారు. మనం చూసే ఉంటారు ఈ మధ్య ఆయన టూర్లో ఉన్నప్పుడు ఒక పక్క కుప్పం టూర్లో చంద్రబాబు గారు ఉన్నారు, ఈయనేమో ఇటు సైడ్ అంతా తిరిగినప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు అబ్బ సొమ్మనిస్తారు మీ మీ భాషలో చెప్పాలంటే ఎవరు అమ్మ మొగుడిదని కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా మనం విన్నాం. అంటే ఒక రకంగా అవినీతి అక్రమ పాలన ఎక్కడ పడితే అక్కడ మీరు బ్యాలెట్ బాక్సులు మార్చేసి చీకట్లో చీకటి రాజ్యాన్ని నడిపారు అనేది కాదు శేఖర్ గారు, నాకు అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తా ఉందండి. ముందు అతను మాట్లాడేటటువంటి మాటలు వేరే వాళ్ళు రాసిచ్చినాయి, అతను సొంతంగా మాట్లాడే కాదు. వాళ్ళ భాషలో చెప్పాలంటే అది ఆయన భాష కాదంట, మీ భాష సొంతంగా చేసే మంత్రులు మాట్లాడే భాష. లోకేష్ బాబు వాళ్ళ బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి అబ్బసొత్తు అని చెప్పి ఇష్టానురీతిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడు, ఎవరి అబ్బ సొత్తు అనేటువంటి పార్టీని ఇవాళ అబ్బాయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా లాక్కున్నారు అని మనం కూడా అదే లాంగ్వేజ్ లో మాట్లాడితే నారా లోకేష్ తలక ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంతకీ నారా లోకేష్ కి మాట్లాడేటప్పుడు అతనికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి? సొంత నియోజకవర్గం ఏమన్నా ఉందా మీకు? మీరు పోటీ చేసిన నియోజకవర్గంలో గెలవల, మీరు కనీసం ఈరోజు వార్డు మెంబర్ గా కూడా కాదు. ఏదైతే మీరు ఎమ్మెల్సీగా అడ్డదారిలో మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి తెచ్చుకొని మంత్రి అయ్యారు. ఈ రోజుకి మీరు ఏంటో తెలియదు, ప్రూవ్ చేసుకోవాలి. మీరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే మీ స్థాయి ఏంటి? ఒక స్థాయి ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే మొన్నటి వరకు లోకేష్ గారికి మాట్లాడడం రాదు, మాటలు రావు, తెలుగు పలకడమే రాదు అన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంటున్నారు, ఎలా సార్ ఇంకా? అవును సార్, స్థాయి ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక అపోజిషన్ లీడర్, ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. కాదు సార్.